మల్లన్న మల్లన్న కౌరల్లి మల్లన్న కొండ కోనల్ల కొలువున్నవన్నో మల్లన్న కౌరల్లి మల్లన్న. ఆగో, వీడు అత్తాడు కదా, దీనికోసమే చూస్తాను. అరే సీను, నీకోసమే చూస్తానా? ఏంది ముసల్దానా, నా కోసం చూసేది? లగ్గం చేసుకోరా చేసుకోరా అంటే నౌకర్ వచ్చేదాకా లగ్గం చేసుకోనేటివి. నౌకర్ వచ్చి 6 నెలలు అవుతుంది, ఇంకే అప్పుడు చేసుకుంటావురా లగ్గం? చేసుకుంటానే, నాకంటే నీకెక్కువ తొందరగా ఉంది నా పెళ్లి గురించి. నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. అది కాదురా, మా సుట్ట పిల్లల్లా నాకు తెలిసిన పిల్లున్నది, నాకు అరసకు మనవరాలు అవుతుంది. నువ్వు చేసుకుంటా అంటే నేను పోయి మాట్లాడతారా? పిల్ల ముద్దుకుంటుంది. ఫస్ట్ నీ మనవరాలికి నేను నచ్చానో లేదో తెలుసుకో, తర్వాత ఇడు జోడు బాగుందో లేదో కూడా చూడు, తర్వాత నేను చేసుకుంటా. ఓర్ పిసగాడిది, మీ తాత మీద ఒట్టురా, పిల్ల మంచిగా ఉంటుంది. పిల్లని చూడంగానే కన్ను మూసుకొని తాళి కడతావురా. అదే సినిమాలల్లో హీరోయిన్ ఉంటుంది చూసినావా, విజయశాంతి, అవు గట్టు ఉంటుంది పిల్ల. చూసినావా ఎట్లున్నది? నీ మనవరాలు బాగానే ఉంది, కానీ నాకు డౌట్ వస్తుంది. నీ మనవరాల్ని నాకే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు? దాని వెనకాల ఏమన్నా ప్లాన్ ఉందా? అవ్వా, నా మనవరాలకు ఎన్నో సంబంధాలు వచ్చినాయిరా, అవన్నీ అద్దని నీకే ఇచ్చి చేద్దాం అనుకుంటానా? ఎందుకో ఎరికేనా, పక్కపోంటి ఇల్లు కదా, నా మనవరాళ్ళకు తోడు ఉంటుంది. ఛాయకో నీళ్ళకో దేనికైనా నాకు ఆసరవుతుంది, నీకు ఇచ్చి లగ్గం చేద్దాం అనుకుంటానా? దాంట్లో ఏమున్నదిరా, దాంట్లో ఏం లేదు. నా మనవరాల్ని నువ్వు ఎట్లయినా మెచ్చుతావు, నాకు ఎరికే. నీదేదైనా పోటు ఉంటే నా మనవరాలకి చూపిస్తా. సరే కానీ నీకు వాట్సాప్ ఉందా? ఏంది అట్టి సరిపా? అట్టి సరిపు కాదే, వాట్సాప్ వాట్సాప్ ఫోన్లో ఉంటుందే, అది ఉన్నదా? నా గదాన్ని ఎక్కడిరా, ఇంకా పోటు వియ్యి. సరే కళ్ళు మూసుకో. ఇప్పుడు తెరు కళ్ళు తెరు. హాగో సోమన్ బాబు లెక్కనే ఉన్నావు కదరా, హీరో సోమన్ బాబు లెక్కనే. ఇక మాను, నువ్వు నిన్న మనవరాలు చూపిస్తా. లగ్గమైన కొత్తలా మా ముసలోడు కూడా గిట్టనే ఉండే. ఇక నువ్వు బిడ్డ, నేను నా మనవరాలు చూపిస్తా. ఫోటో నాకు నచ్చినవాడు, చదువుకున్నవాడు, మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు దొరికాడు. అబ్బా
అలాగే నీ ముద్దులు, ఉన్న ముద్దులన్నీ నాకు పెడితే నా మనవనికి ఏం పెడతావే? నీ సంబరం చూస్తాంటే నా మనవ నీకు బాగా నచ్చినట్టున్నాడు కదా. నాకు తెలిసిలే ముసుందా, నేను నీకు ఈ ముద్దులన్నీ సంబరం తోటి పెట్టిన. ఆయనకి పెళ్ళైనాక ప్రేమతో పెడతా. ముద్దులు పెట్టడానికి మొదలైతే మీ ఇద్దరికి లగ్నం కావాలి కదా. మాట్లాడమంటావా నా మనవని లగ్నం చేసుకుంటావా? అది కూడా నేనే చెప్పాలనా? అయితే అప్పట్టుకో, ఇప్పుడే ఫోన్ చేస్తా. 6 2 1 0 5 6. హలో, ఏడున్నావు మనవడా? నా మనవరాలకు నువ్వు బాగా నచ్చినవట్రా. నా మనవరాలు నీతో నాలుగు గోడవలనో మాట్లాడుతుందట్రా, జల్దిరా. నేను నాలుగు గోడల మధ్య మాట్లాడతాను, ఎప్పుడు చెప్పింది? ఏ నువ్వు ఆగే, అది అట్లా చెప్తాను జల్ది అత్తాడు. నువ్వు రారా చెప్పనా? నాకేం మాట్లాడాలి? పిచ్చిదానా, వాడు నిన్ను చూసినాక సిగ్గుతో మెలకలు తిరుగుతాడు, వాడిని చూసి సిగ్గుతో నువ్వు మెలకలు తిరుగు, ఆడు సప్పుడేగా పోతాడు. ఓ మంచి రోజు చూసి మీ ఇద్దరికి లగ్గం చేస్తా, నా కోరిక నెరవేరుతుంది. ఏయ్, నీ కోరిక నెరవేరడం ఏంటి? గవర్నమెంట్ జాబ్ ఉన్నాను పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక కదా. అదేనే మన కోరిక, మన ఇద్దరు కోరిక. అయ్యో, తీసుకు సైకిల్ దొక్క. ఇప్పుడే ఇంత సిగ్గుపడుతుందంటే రేపు మొగడొచ్చినాక ఇంకెంత సిగ్గుపడుతుందో. అయ్యో, అత్తాండో లేడో. ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఒక లైలా కోసం. ఏమైందన్న ఇక్కడ ఆపినావు? ఆ ముసల్ది చక్కగా గుడి పక్కన గల్లీ అందరా. ఏ గల్లీ అర్థం కావట్లేదురా. ఇటొక గల్లీ ఉంది, ఇటొక గల్లీ ఉంది, ఏ గల్లీలో వెళ్ళాలో అర్థం కావట్లేదురా. రెండు గల్లీలు ఉన్నాయి. ఒకసారి ఆ ముసలి దానికి పోయింది. The number you are trying to call is currently not reachable. అన్న, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందే. ఇప్పుడు వెళ్ళారా? సరే, ఎవరన్నా అడుగుదాం. అటు నుంచి ఎవరో నడుచుకుంటారు. ఓకే, ఒకసారి అడుగు. అన్న, ఒకసారి ఇట్రా. ఏంటి బాబు, చెప్పు. అన్న, ఈ ఊర్లో ఒక అడ్రస్ మిస్ అయ్యాము, తెలిస్తే చెప్పరాదు? ఆ అమ్మాయి పేరు, లేకపోతే వాళ్ళ అవయ పేరు, లేకపోతే ఇంటి పేరు తెలియదు, నేను ఎట్లా చెప్పాలి? అమ్మా నాన్న పేరు తెలియదు, అమ్మాయికి అయితే ఇంకా పెళ్లి కాలేదు. అమ్మాయి మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఊర్లో ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. ఇంతకు అమ్మాయికి నువ్వు ఏమవుతావు? ఆ అమ్మాయికి నచ్చితే మొగుడిని అవుతా, లేకపోతే ఇలా బ్యాచిలర్గా ఉండిపోతా. దొరికినా బాబు, నాకు అర్థం కాదు. ఏమన్నావు, అందమైన అమ్మాయి అన్నావా? నాకు తెలిసిన వాడికైతే అందమైన అమ్మాయి అయితే ఈ గదిలు ఉన్నాయా? ఇక నువ్వు పెళ్లి చేసుకుంటావు లేకపోతే ఇక నీ ఇష్టం. ఇక నాకైతే అన్న, లేట్ అవుతుంది. అన్న, ఇల్లు ఎంత పాతగా ఉందంటే ఖచ్చితంగా ఇదే ఇల్లు అయి ఉంటుంది. ఇదే అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావురా? అదేందన్నా, ఏదన్నా పెళ్లిలో ఫంక్షన్లో అయితే ఇల్లుకు కలర్ వేసుకుంటారు, అది పాతగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి పెళ్లి కాలే ఇదే ఇల్లు. నువ్వు దివు కరెక్టరు. నాకేదో భయంగా ఉందిరా, నువ్వు కూడా రారా, ఇద్దరం వెళ్దాం. పెళ్లి చూపులు నీదన్నా? నాదేరా. మరి వెళ్ళు. ఏమారా, కొంచెం భయం భయంగా ఉందిరా, కొంచెం నువ్వు కూడా రారా. నువ్వు వెళ్ళన్నా, నేను అత్తగానే ముందు నడు. నువ్వు శ్రీనివాస్ అండి. ఓహో, శ్రీనివాస, మా ఇంటికి ఎందుకు వచ్చారు? పెళ్లి చూపులకు వచ్చానండి. చూడగానే నచ్చేశారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. నేనంటే మీకు ఇష్టమేనండి. మరి మీరు ఏం చేస్తుంటారు? మా దోస్తు గానిలాగా గాలికి మాత్రం తిరగనండి. అన్న, చెప్పాల్సింది నా డీటెయిల్స్ కాదు, నీ డీటెయిల్స్. నువ్వు మాట్లాడుకో. నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, నెలకు 50,000 రూపాయలు వస్తాయి. చూడడానికి బాగానే ఉన్నాడు, బతకడానికి గవర్నమెంట్ జాబ్ ఉన్నది. నేను ఇన్రోల్ వెయిట్ చేసిన దీనికోసమే కదా, మీరు చేసుకునేందుకు ఒప్పేసుకుంటా. ఏంటి మేడం, ఏదో అంతసేపు ఆలోచిస్తారా? లైఫ్ లాంగ్ ఉండాలి కదా, అందుకే లాంగ్ ఆలోచిస్తున్నాను. ఇంతకీ మావిడు నీకు నచ్చినట్టేనా?
నచ్చుడు కాబట్టి ఇంతసేపు మాట్లాడినా, లేకపోతే ముఖం మీద తలుపులు వేసి లోపలికి వెళ్ళిపోయేదాన్ని. ఒక చిన్న సెల్ఫీ అండి. మీ ఇష్టం, మీరు నాకు చాలా నచ్చారు. పెళ్ళంటే మేము ఇమ్మనే వేసుకుంటాను. ఏమండి పెళ్ళి అయ్యేంత వరకు ఈ తలుపులు మూసేసి ఉంచండి. ఏమైందిరా, నా మనవరాలు మంచిగుందా? నీకు నచ్చిందా? పిచ్చ పిచ్చగా నచ్చిందే ముసల్దానా. ఇగో క్లారిటీకి ఒక విషయం చెప్తాను, నీ మనవరాలకి మావోనికి ఈ వారం రోజులలో నువ్వు పెళ్లి చేయలేదనుకో, ఖచ్చితంగా లేపుకొని పోతాడు, ఊళ్ళే మీ ఇజ్జత్ మనం పోతుంది, అది గుర్తుపెట్టుకో. ఏ నాకు కావాల్సింది కూడా అదే కాదురా, మీ లగ్గం చేస్తా. చూడే బొమ్మ, నీ మనవరాలు ఎలా దిగింది ఫోటో నాతో. ఫోటో దిగిందా? ఏది నీ మనవరాలేనే చూసినావటే, నీ మనవరాలు నా పక్కన ఫోటో చేస్తే నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావు. వామో, వీడు నా మనవరాల దగ్గరకు పోమంటే ఎవరి దగ్గరకో వేయండి కదా, కుంప తీసి దీన్ని లగ్గం చేసుకుంటాడు. అయ్యింది, నేను అన్న కళ కళలాగానే మిగిలిపోయేటట్టున్నది. వీనికి అసలుకే నౌకరు ఉన్నది, ఎట్లనే చేసి నా మనవరాలకే ఇచ్చే లగ్గం చేయాలి. ఏమైందే ముసలి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వీళ్ళిద్దరికి లగ్గం చేయాలి కదా, ఎప్పుడు మంచి రోజులు ఉన్నాయా చూస్తానా. నేను హడావుడిలో నీ మనవరాలు ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయినా, ఒకసారి నీ మనవరాలు ఫోన్ నెంబర్ చెప్పవే. పోనారా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పొద్దుగాల నీళ్ళ పడ్డది, ఫోన్ పాడుగాను. ఇగో మళ్ళీ వెళ్ళినప్పుడు రాసుకొస్తారా? మీరైతే ఫోన్ రీగా. ఒసే మనవరాలా, ఉన్నావా? ఏం చెప్తాను? ఏం చెప్తలేను, బయటికి పోదామని తయారైనా. అయితే మై గాని నన్ను ఒక అబ్బాయి చూసుకుంటాడని అత్తడన్నావు కదా, ఏమైంది రాలే? అయ్యో, నేను ఆ ముచ్చట చెప్తానికి వచ్చిందే. వాడు పనిచేసే కాడ, ఎవరు పెద్ద సారట, ఆయన వచ్చిండట, అందుకే నీ మనవరాలు నాకు బాగా నచ్చింది, అన్ని ముచ్చట్లు నువ్వే మాట్లాడరాయే ముసల్దానా అన్నాడే, అందుకే నీ చెప్తానికి వచ్చిన. రేపే మీ లగ్గం. ఏమన్నా ఎనకటి రోజులు అనుకుంటున్నావా? ఇవాళ రేపు ప్రేమించుకొని డేటింగ్ చేసి ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. అసలుంటిది అతను ముఖం చూడలే, అతనితో మాట్లాడలే, అతను ఎట్లా పెళ్లి చేసుకోమంటావు నన్ను? అదే వచ్చిపడ్డదే బాగా. ఏమైంది బామ్మ, నా మనవరాలు నీకు ఇష్టమేనా? ఇష్టమే, ఇష్టం కాబట్టే కదా లగ్నం చేసుకుంటా అన్నా. ఏ నీ మనవడికి నేను నచ్చలేదా? అసలు నిన్ను చూస్తేనే కదా నువ్వు నచ్చటానికి. వానికి నువ్వు బాగా నచ్చినవే, కానీ మీ ఇద్దరు జాతకాలు చూపిస్తే కుజదోషం ఉన్నదే. ఏంది బామ్మ, కుజదోషం ఉందా? ఇప్పుడు ఎట్లనే దానికి ఉపాయం ఉన్నదే. అయ్యగారిని అడిగితే లగ్గమయ్యేదాకా పిల్ల ముఖం పిల్లగారు చూడద్దు, పిల్లగారి ముఖం పిల్ల చూడద్దు అని అన్నారు. నువ్వు చుట్టాలకు చెప్పకు, ఎవ్వరికి చెప్పకు. సరే గాని మరి అన్నిటికీ ఆయన ఒప్పుకుంటాడా? అవన్నీ ఒప్పుకుంటారే కాదే, నేను నీటిదాకా వచ్చి మాట్లాడతానా? పొద్దుగాల తయారుండు లగ్గానికి, నేను పోతానా. బామ్మ బామ్మ బామ్మ, ఒక్కసారి ఫోన్లో ఆయన మాట్లాడతా. ఆ ఫోనా, ఈ ఫోన్ పాడగా ఇంటికాడ పెట్టచ్చిందే, రేపు మాట్లాడు తయారుగా గంతే, నేను పోతానా. నువ్వు ఈ వరకు లగ్గాలు చేసినావా? నేనేడ లగ్గాలు చేసినావా? నేను చేసేది ఏంటి వరకేనా? దినాలు నెల దినాలు సంవత్సరికాలు చేసుకుంటే బతుకుతా నేను? ఏందో అర్జెంట్ గా రమ్మంటే ఎవరి సంవత్సరికమో ఎవరో నెల దినమో నువ్వు కత్తి నేను. అయ్యో గట్ల కాదు పంతులు, అలా లగ్గం చెయ్యి, నీకు 216 ఇస్తా. ఏంది 216లా, ఉంచుకోపో నువ్వే చేసుకోపో. అయ్యా గట్ల అంటావు ఏంది, లగ్గం చెయ్యి. అయితే 516 బా ఇస్తా పాపా. ఏదో తూ 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 మంత్రం లగ్గం చెయ్యి. సరే పా మరి మంత్రాలు అయితే బాగా చదవకు, మాకు దొరుకుతావు. నాకే రావు మంత్రాలు, నేనే చదువుతా. అయ్యా పాప ఏదోటి కానీ. వచ్చే మనవరాలా, నువ్వు కట్టుర్తి పడి ఆయనతో వాళ్ళ ముఖం గీత చూసావు అనుకో, నీ పెళ్ళి పెటాకులు అయితే పెటాకులు. చూడవామ్మ నీ మీద ఒట్టు, ఈ రోజు రాత్రే కాదు మొదటి రోజు రాత్రి కూడా చూడాలి. దరిద్రం పోతుంది అతులు చెప్పను కాని. ఇది మరి పిండాలేది పిండాలు అంటున్నాడేంటి? అదే అదే మంగళ చూస్తాడు, మంగళ చూస్తాడు. ఇక ఇక మరి ఏంటి మామ, ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నాడు తద్రం మాట్లాడుతున్నాడు.
తాతమ్మ పేరు మీద మనవాడు మనవాడు పలుకులు కట్ట పెట్టు వీని బొందా మురుగా, వీడు రోజు పిండాలు పెట్టి పెట్టి వీనికి అలవాటు అయినట్టున్నది. పిండానికి ఉన్న లగ్గానికి తేడా తెలుస్తలేదు. ఓ పంతులు, ఇది పిండం కాదు, పెళ్లి పెళ్లి. అసలు వీడు పెళ్ళిళ్ళు చేసే అయ్యారా లేకపోతే పిండాలు పెట్టి అయ్యారా, నాకేదో డౌట్గా ఉంది. లగ్నం అయిపోయింది, ఈ ఇంటికి వరి నేను ఈ దినాలు కడుకోవాలి. నువ్వు నాకు పైసలు, నేను పోతీగా. ఈ పంతులు దినాలు చేసే పంతులా, పెళ్ళిళ్ళు చేసే పంతులా? లేదు బిడ్డ, లగ్గాలు చేసే పంతులే. మంచి బంధవత్ పంతులు మాట్లాడినా. పంతులు, అప్పటికి నువ్వు ఇంటికి రా, పైసలు ఇస్తా. పో ఇక బిడ్డ. నీతోని ఓ ముఖ్యమైన ముచ్చట చెప్పాలే. నాకు తెలుసు, నేను చెప్పక్కర్లే. ఓ తింగర మొకందనా, వాడు అసలుకే తిక్కలోడే. ఆంతో అచ్చినాక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండకు. అచ్చిన కార్యం ఏందో చెప్పాను, కానీ ఏదైనా ఉంటే మాట ముచ్చట రేపు మాట్లాడుకుందు. అయ్యో దీని ఎగిరితం పాడుగాను, ఆవోతానా. పోతే పోయింది, దాని అవసరం ఏముంది? ఏంటి కరెంటు పోయింది? పొగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే ఎందుకండి అంత భయం? నాకు కూడా ఫస్ట్ టైమే కదా. ఓసి నీ దుంపదక, నేను భయపడింది అందుకు కాదే. నువ్వెవరు, ఎక్కడున్నావు?
నేనే వింటారేంటండి, నేను మీ భార్యను, మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఏంటి నువ్వు నా పిల్లనువా? ఏంటి నేను చూసింది ఏమైంది కదా, ఈవెన్ పెళ్లి చేసుకోవటం ఏంటి, ఎక్కడెక్కడో ఏదో తప్పు జరిగింది. మీరు ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థమైందిలేండి. లైట్ ఆఫ్ చేయమంటారు అంతేగా. ఉసాయ్ ఆ లైట్ ఆఫ్ చేస్తే నా జీవితం ఆరిపోద్ది, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. అదేంటండి ఇంతకన్నా అర్జెంట్ పని ఇంకేముంటుంది చెప్పండి. ఆ విషయం నీకు తర్వాత చెప్తాలే. జరిగింది అదన్న మాట, చాలా పెద్ద తప్పే జరిగింది అన్న. అదే కదరా నేను చెప్తుంది, ఇప్పుడు ఎలా చేద్దాం? నువ్వు ఇష్టపడ్డదేమో ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకుందేమో ఈ అమ్మాయిని, ఏం చేద్దాం? ఒక ప్లాన్ చేద్దామన్నా, ఇది ఒక్కటే దారి, నేను చెప్పినట్టు వింటావా? వింటారా? ఈ అమ్మాయి నీకు నచ్చలేదు కాబట్టి లైట్ తీసుకో, ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. మళ్ళీ పెళ్ళా? అరే రెండూ పెళ్లి చేసుకోవటం తప్పు కదరా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమే కదా? ఆ ఇష్టమే. ఈ అమ్మాయిని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. అవును. అలాంటప్పుడు లైట్ తీసుకో, ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ అమ్మాయి నీ మీద బోలెడని ఆశలు పెట్టుకున్నది, పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కనుక నువ్వు చేసుకోలేదనుకో, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం ఆ అమ్మాయికి తెలిసిందనుకో, నీ జాబు కాస్త ఊడప్ప అయిపోతుంది. నువ్వు ఇంటి కూడా తినడు బంద్ చేసి జైల్లో చిప్ప కూడా తినాల్సి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే చేస్తా. రేపే మీ ఇద్దరి పెళ్ళి, ఓకేనా? ఓకేరా. ఓకే డన్. ఓకేరా. ఏంటి మీరు పిండి గమనికి ఇంటికి వచ్చారు? అది కాదు అదే, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చినాం. ఏంటి? మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి అయ్యగారి దగ్గరికి పోయినాం. అసలు విషయం ఏంటంటే మీ ఇద్దరి పేరు మీద రేపే మంచి రోజు ఉందట, లేకపోతే మీ ఇద్దరికి కుజదోషం ఉందట. మళ్ళీ 2-3 సంవత్సరాల దాకా పెళ్లి కాదట. మా ఊరికి ఏమో గవర్నమెంట్ జాబు, 70,000 జీతం కదా, అందుకే సంబంధాల మీద సంబంధాలు వస్తున్నాయి. ఇక వీళ్ళు ఎవరినో ఒకరి నుంచి పెళ్లి చేశారనుకో, పట్టిగా నీకు అన్యాయం జరిగిపోద్ది. అట్లాంటి జరుగుతుంది? ఇన్ని నేను చూసిందే జాబ్ ఉన్న కోసం, నేను చేసుకుంటే నేనే పెళ్లి చేసుకుంటా. అన్న ఇంకేందన్న, వదిలే కూడా ఒప్పుకున్నది. ఇగో రేపే మీ ఇద్దరు పెళ్లి, ఎక్కడ చేద్దాము? మన ఊరవతల గుడి ఉంది కదా, ఒక కొత్త చీర కట్టుకొని ఆడికి రా, పూల దండలు అవన్నీ నేను తీసుకొని వస్తా. ఓకేనా? ఓకే పద అన్న, వెళ్ళిపోదాం. ఓకే అరటి పనులు ఇవ్వాలా? చాలా సంతోషంగా ఉన్నానండి, శ్రీరాము లాంటి భర్త దొరికినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియ, నేను ఇష్టపడ్డ అమ్మాయి నాకు భారీగా దొరికినందుకు. ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ కాల్ కావచ్చు, మాట్లాడచ్చు కదా. ఆఫీస్ ఖాళీ కావచ్చు, కట్ చేసేయండి. ఫస్ట్ నువ్వు 10 డేస్ లీవ్ తీసుకోండి. అసలు నాకు కొత్త పెళ్ళయింది. 10 రోజులు లీవ్ అంటే బాగోదులే, మధ్యలో మధ్యలో వెళ్ళి సంతకం పెట్టేస్తా. మీ సంతకం అంత ఇంపార్టెంట్? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రియ, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసి వస్తాను. ఏంటండి ఫోన్ అన్నిసార్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు? ఆఫీస్లో అర్జెంట్ పనులు ఉన్నాయిలే, అందుకే లిఫ్ట్ చేయలేదు. కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లాన్ని విడిచిపెట్టి ఆఫీసులో అంత అర్జెంట్ పని ఏంటండి? ముందు అర్జెంటుగా 10 రోజులు లీవ్ పెట్టండి. లీవా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదులే, ఇక్కడ నువ్వు మొదటి పిల్లను అయితే అక్కడ నాకు 2 పిల్లలు ముందులే. ఏంటి 2 పిల్లవా? 2 పిల్లలు ఏంటి? ఇక్కడ నువ్వు మొదటి పిల్లను అయితే ఆఫీసు నాకు 2 పిల్లం. సర్లేండి నాకు ఆకలి అవుతుంది, పదండి తిందాం. 2 పిల్లల దగ్గర తినొచ్చానులే.
రెండో పెళ్ళం దగ్గర తిండం ఏంటండి? అదే అదే ఆఫీస్ లో తినొచ్చానని చెప్తున్నాను. ఇక నువ్వు తిన్నాక నేను తినేదే ఉంది, పడుకున్నాం బట్టు. సర్లే పడుతున్నాను కానీ నువ్వు లైట్ ఆర్పుతు, నాకు నిద్ర పట్టదు. సరే అదేంటే తాళమేస్తావు మధ్యలో బయటికి వెళ్ళా అంటే ఎలాగా? ఇక్కడ ఉంది కదా తీసుకొని వెళ్ళు. సర్లే నువ్వు మంచం మీద పడుకో, నేను సాప వేసుకొని కింద పడుకుంటాను. నేను మంచంలో పడుకొని మీరు సాప మీద పడుకోవడం ఏంటి? అరే అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ముట్టుకొని ఇద్దలేవు పట్టుకొని ఇద్దలేవు. నువ్వేమన్నా తేడానా? దీనికి ఇలా అర్థమైందా? తేడా కాదు ప్రాబ్లం, ప్రియా ప్రాబ్లం. ప్రియా ప్రియా ఏమిటి? అదేలే ఆఫీస్ లో ప్రియా పాలు తాగొచ్చా. అబ్బో నేను ఏమో అనుకున్నా, నా మనవాడు లోపల లుంగిస్ పెట్టి లాగు మీద బయట కూర్పుతానైతే నా మనవాడు మంచి ఆటగాడే. ఏడేంది గాయంట్లు ఉండాలి కదా, ఇళ్ళకి వెళ్తుండు. ఏంటబ్బా ఎందుకన్నా మంచి ముసలాని ఆడతా? వా ముసలాని వా వా. ఏం దిగిన గీతకెళ్ళి వెళ్తుండు? గీతకెళ్ళలేదేంది అని ఇల్లిదే అని పిల్ల ఇంట్లున్నది. అవునా? అనే పిల్ల ఇంకో ఉందా మా నిజలో? ఏ ఊకా నువ్వు ఎవరు చూసేవారు అనుకుంటున్నావు? అయ్యో నీ తెలు అమ్మా, నేను పిల్లాటర చెప్పిందే నేను, ఆయనకి ఇంకో పిల్ల ఉన్నది. నీకు అంత డౌట్ ఉంటే నేను చూపెడతా పరికాడు. ఏందయ్యా నువ్వు అనేది? మా ఆయనకు పిల్లవుడేంది, ఆయన నా భర్త. అంటే నేను అబద్ధం ఆడుతున్నా? కావాల్సింటే రాడి నాయన పడ్డారు చూపెడతా. సరిపా నేను చెప్తాను అంతలేదా, నేను భయత్తా ఉంటాను. ఎవరంటే వీళ్ళు మీ బంధువులా? ఎవరండి వాళ్ళు మీ బంధువులా? బంధువులు కాదే, ఈయన పాలిట రా బంధువులం. అసలు ఆ మాట అనాల్సింది నేను. అసలు నువ్వెవతివి? నా మొగుడు నీ దగ్గర ఎందుకున్నాడు? ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నా మొగుడిని పట్టుకుని నీ మొగుడు అంటున్నావు? నా మెడలో కట్టిన తాళి చూడు. ఓహో నీ మెడలోనే కట్టాడా తాళి? ఇగో నా మెడలో కట్టిండే పొడిగైనా తాళి చూడు చూడు. ఇగో నిన్ను చూడడానికి నీ ఇంటికి రమ్మంటే ఆ పిసగారి కొడుకు ఇల్లు కాడగలిసి దీని ఇంటికి వెయ్యండే. అవునవును నేనే ఈ పిల్లాడ్రా చెప్పేది. ఇందమా అయింది ఏదో అయిపోయింది, అంత మన మంచికే. వాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇద్దరిని సాదే అంత స్తోమత శక్తి మనకున్నది. ఇద్దరు సపరేట్ ఉండరు ఇక. ఏంది ఇద్దరు కలిసి ఉండేది? ముందు నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాతోనే ఉండమను, దాన్ని తెలివక పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి విడాకులిమ్మను. తెలిసి చేసుకున్నా తెలివక చేసుకున్నా పెళ్లి పెళ్ళే, నన్ను ఇష్టపడి చేసుకున్నప్పుడు నాతోనే ఉంటాడు, దానికి ఏమను విడాకులు. నా మనవడికి ఎవ్వరి అవసరం లేదు. అవును నా మనవడికి ఇంకో పిల్ల చూసినా దాన్ని చెల్లగ్గం చేస్తా. ఏంటి ఇంకో పిల్లని చూసినవా? సరిపోతలేవా ఇంకా? అవునే నా మనవడికి మీరిద్దరు సరిపోతలేరు.
ఏంది ఇంకో పిల్లని చూసినవా? ఇంకో పిల్లనా? ఎవరది? దా చూపి. ఆవా ఎట్లున్నది, మంచిగున్నదా? బామ్మ బామ్మ బామ్మ, ఒకసారి మేమిద్దరం మాట్లాడుకొని వస్తామే. గట్ట రాని దారికి. చూసిన వారా నువ్వు చేసిన పని ఎసువంటిదో? ఓ ఇంట దొత్తివి, ఓ ఇంట లగ్గం చేసుకుంటవి. బావని నేను ఇష్టపడ్డా కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా, నిన్ను ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏం జరిగినా మన ఇద్దరం ఆయనకి భార్యలమే కదా. మన ఇద్దరం అక్క చెల్లెళ్ళు మంచిగా కలిసి ఉంటే ఏ ప్రాబ్లం రాదు. మధ్యలో అది ఎందుకే? అవునక్క, నిజమే, మంచిగా ఉందా? సన్నక్క సరే బాగా చెప్తా. అచ్చి రానే, మీ ముఖాలు చూస్తాంటే కనబడుతుంది ఈయనకి ఈడాకులు ఇచ్చేటట్టున్నారని. కాకపోతే మీ దగ్గర నుంచి పైసలు గుంజుదామని చూస్తారు. ముసల్దానా, నిన్ను ఒక్కటి వేసింది అనుకో, నీ ముఖం రెడ్ అయి వైట్ అయి బ్లూ అయి మళ్ళీ వైట్ అవుతుంది. మేము విడాకులే అనుకోలే, కలిసిందామని అనుకున్నాం. ఏమంటావురా, ఆలోచన ఉంటావా? ఏలే సంగతి పక్కన పెట్టే బామ్మ, ఆ మూడోది ఉందన్న అవే దాని ఫోటోలు చూపివే. ముసల్దానా, పక్కకుండా మూడోది కావాలా? సరిపోమా, మీ ఇద్దరం మీకు చెప్తా, నీ పెళ్లి చేస్తాం పా. అబ్బో ఏందో ఏమో అనుకున్నా గానీ నా మనవడు మంచి ఆటగాడే. వెల్కమ్ టు సిద్ధు కనకం యూట్యూబ్ ఛానల్. చూసారు కదా మా ఈ వీడియో. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్. చూసారు కదా మా బామ్మ చేసిన పని, మస్త్ ఎంజాయ్ చేసిరా? మేమైతే మస్త్ ఎంజాయ్ చేసిన షూట్ ని. వీడియో చూడరి, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరులా. పక్కపట్టి గంట ఉంటది, ఏం చేసారు? ఇంకా ఇటువంటి వీడియోలు పొట్టు పొట్టు మస్త్ వస్తాయి. ఆ అప్డేట్స్ మీకు అందాలంటే తెలుసు కదా, లైక్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.